ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మేడ్చల్ నియోజకవర్గంలో సంస్థాగత ఎన్నికలలో భాగంగా బోడుపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకునే దాంట్లో భాగంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే దాంట్లో భాగంగా బోడుపల్లోని పీఎంజీ గ్రాండ్ హోటల్ నందు బోడుపల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ప్రస్తుత బోడుపల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతుల నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తోటకూర జంగయ్య యాదవ్ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. ఈ సమావేశంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గీతారెడ్డి, కొత్త ప్రభాకర్ గౌడ్, కొత్త కిషోర్ గౌడ్, కార్పొరేటర్లు బొమ్మ కళ్యాణ్, తోటకూర అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు కోఆపరేట్ కోఆర్డినేటర్ జంగయ్య గారు, మరి హౌస్టర్లు హౌస్టర్లు కార్పొరేటర్లు, మహిళా అధ్యక్షురాలు సవిత గారు, మరి ఓడిపోయిన వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఓటర్ అయినటువంటి పెద్ద వాళ్ళు అందరూ కూడా గత 25 రోజులు మేము మున్సిపల్ పార్టీలు దీంతోపాటు కార్పొరేషన్తో పాటు 3 కార్పొరేషన్లు 5 మండలాలు అన్నీ కంప్లీట్ అయినాయి. మరి రేవంత్ రెడ్డి గారు డిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మరి కార్యకర్తలలో చాలా ఉత్సాహం వచ్చింది. మరి స్తబ్దతగా ఉన్నటువంటి నాయకులు కూడా మరి రోజు మరి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నటువంటి సంకేతాలు ఉండడం వల్ల మరి అందరూ కూడా ముందుకు రావడం జరుగుతూ ఉంది. మరి మీ యొక్క బాధలు మాకు తెలుసు, ఎందుకంటే మేము కూడా కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేను తప్పనే ఉన్నటువంటి సచివాలయం కూడా కార్పొరేటర్గా ఉంది, స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉంది, ఇప్పుడు జిల్లా పరిషత్ కమిటీ ఉన్నాను. నేను కూడా పోటీ చేసినా నేను కూడా రకరకాల ఇబ్బందులు పడ్డా. ఇబ్బందులు అంటే నా క్లియర్స్ ఇబ్బందులు మన పార్టీ వాళ్ళే మనోళ్ళే మన నాయకులే మనం ఇబ్బంది ఇవ్వము, లేకపోతే మనం జిల్లా పరిషత్ కైవసం చేసుకుంటాము ఈజీ ఉంది నాకు ఎక్కడ సీట్లు కలిసి తెలుసుకున్నాము అంటే కాంగ్రెస్ పడ్డాను అన్నది తెలుసు. కానీ ఈరోజు ఎదుగుతున్నటువంటి జగయ్య గారు కానీ నేను కానీ కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడు వాళ్ళు కూడా సర్పంచ్ కూడా వచ్చాడు, నేను కూడా కింది స్థాయి నుంచి వచ్చిన మీ అందరూ కూడా నేను నేనే పుట్టా కాదు నేను పనిచేసిన పెద్ద మనిషి కూడా నేను 99 ఏళ్ళ ఇప్పుడు అందరూ పనిచేసి ఉన్నాను అప్పటి నుంచి కూడా పార్టీలో ఉన్నాను, చాలా మందితో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బాగా పెరిగిపోయింది. ఆ రోజు ఈరోజు బొడుపల ఒక చిన్న గ్రామం ఉండేది, ఈరోజు పెద్దగా పెరిగిపోయింది. కానీ నిరంతరం కూడా ప్రజల్లో ఉన్నటువంటి మిత్రులు మనం ఎప్పుడో టైంపాస్కో లేకపోతే ఎక్కడెక్కడ తిరిగి ఏదో రిలక్షన్ వచ్చినప్పుడు నేను ఉంచుకోవడం కాదు, కాకపోతే మనకి ఇక్కడ ఒక పరిస్థితి లాంటి ఒక నాయకుడు ఉండే మేము మీ దగ్గర రాకపోవడానికి ఒక కారణం ఏంటంటే ఆయన ఉండే కాబట్టి మేము రాలేకపోయాం. అయినా కూడా మాకు శాయశక్తులు అయినంత వరకు ఎక్కడెక్కడ అందుబాటులో సందర్భంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు పనిచేసినాం, చాలా వరకు అవసరం లేని వాళ్ళని కూడా సహాయ సహకారం అందించినాం. మీరు కూడా మేడ్చల్ కానీ ఇంకెక్కడ కానీ కనుక్కోవచ్చు, జవహర్నగర్ కానీ ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడక్కడ కనుక్కోవచ్చు, మీరు ఎక్కడెక్కడ మేము చేయగలిగాము. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం, అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం, సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000075
1751 మరియు 9000424225.